ఎగువన కర్ణాటక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గుమ్మఘట్ట మండలంలోని భైరవని తిప్ప ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. ఆదివారం ఉదయం 7 గంటల సమయానికి 1062 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు రిజర్వాయర్ ఏఈ హరీష్ తెలియజేశారు. రిజర్వాయర్ కెపాసిటీ 2 TMCలు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం 1655 అడుగులు. అయితే ప్రస్తుతం 1650.2 అడుగుల మేర నీటి మట్టం నమోదైంది. ఇలాగే ఇన్ఫ్లో కొనసాగితే గేట్లు ఎత్తి నీరు నదికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రిజర్వాయర్లో పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరిపోయిందా? 4 పాయింట్ మళ్ళీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్. మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి.